एपी लोकल टीवी प्रेक्षक स्वागत सूर्य ग्लोबल मल्टी स्पेशालिटी हॉस्पिटल गुंडे वैद्य निपुणुडु डाक्टर यु आदिनारायण गारु मन तो गुंडे वैद्यों को गुंडे जब्बुल कोसम डाक्टर गारिनि अडिगि तेलुसुकुंदां डाक्टर गारु नमस्कार सर डाक्टर गारु गुंडे जब्बुलु एन्नि रकालु उन्नायि सर मानव शरीर भागंलो मानव शरीर अवयवाल्लो अति ముఖ్యమైన అవయవము గుండె ఈ గుండె అనేది నిరంతరము కూడాను మిగిలిన అవయవాలన్నిటికీ కూడాను రక్తం సరఫరా చేస్తుంది సో గుండెకు ఏమైనా జబ్బు వచ్చినట్లయితే దాని ఎఫెక్ట్ మన శరీరంలో అన్ని భాగాలకు ఎఫెక్ట్ అవుతుంది సో గుండె జబ్బులను మనం ప్రధానంగా ఒకటి హార్ట్ అటాక్ అంటారు సో దీన్ని మామూలుగా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు లేదా గుండెపోటు అంటారు ఇది సాధారణంగా గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఏ చేతనైనా అడ్డంకులు వస్తే అప్పుడు మనకి గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది సో దీనిని మనం హార్ట్ అటాక్ అంటాము రెండోది హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనకి గుండెకు గుండె కండరాలకు ఏ చేతనైనా గుండె కండరాలు ఏ చేతనైనా వీక్ అయిపోవడం వలన గుండె పంపింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది దీనిని మనం హార్ట్ అటాక్ అని పిలవబడతాం ఆ తర్వాత వాల్వార్ హార్ట్ డిసీజ్ అంటే 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మనకి రొమాటిక్ ఫీవర్ రావటం వలన మనకి అవి గుండెకు వ్యాప్తి చెంది అక్కడ గుండె లోపల ఉన్న మనకు వాల్వులు అనేవి ఎఫెక్ట్ అవుతాయి వీటిని వాల్వార్ హార్ట్ డిసీజ్ అంటారు ఆ తర్వాత ఇరిథిమియాస్ అంటారు మామూలుగా మన గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి అది 150 200 సార్లు కొట్టుకుంటుంది దీనిని మనం టెకి ఇరిథిమియాస్ అంటారు అలాగే కొన్నిసార్లు మనకు 60 సార్ల కంటే తక్కువ కొట్టుకుంటూ ఉంటుంది దీనిని బ్రాడీ ఇరిథిమియాస్ అంటారు అలాగే మిగిలిన వచ్చి గుండె కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రావచ్చు దీనిని మనం పెరికార్డైటిస్ కానీ మయోకార్డైటిస్ లేదా ఎండోకార్డైటిస్ గా పిలుస్తాం ఇంకా కొన్ని పిల్ల కొంతమంది పిల్లలు పుట్టుకతోనే మనకు గుండె జబ్బుతో పుడతారు దానిని మనము కంజనరల్ హార్ట్ డిసీజ్ అంటాము ఇవి సాధారణంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి సైనోటిక్ కంజనరల్ హార్ట్ డిసీజ్ అంటాము రెండోది ఎసైనోటిక్ కంజనరల్ హార్ట్ డిసీజ్ అంటారు వీటన్నిటిలో మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వినిపిస్తున్నది హార్ట్ అటాక్ సో ఎక్కువ మంది వచ్చే జబ్బు ఏంటంటే మనకి హార్ట్ అటాక్ అంటాము సార్ ప్రపంచంలో ఏ ప్రాంతం వరకు ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయి అసలు ఎందువల్లండి మన ప్రపంచ దేశాలన్నిటిలో పోల్చుకుంటే మన ఆసియా దేశాల్లో మిగతా దేశాలతో పోల్చుకుంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఈ గుండెకు సంబంధించిన జబ్బులు నమోదవుతున్నట్లు మనకు చాలా పరిశోధనలు వెలువయ్యాయి పరిశోధనలు మనకు తెలుస్తున్నాయి సో ఈ జబ్బులు ఈ ఆసియా దేశాల్లో ఎందుకు వస్తున్నాయి అంటే వీటి మీద చాలా పరిశోధనలు చేశారు పరిశోధన చేసి ఇవి ఈ జన్యుపరమైన లక్షణ జన్యుపరమైన కారణాలు ఉన్నాయని మనం తెలుసుకున్నారు అలాగే మన భారతదేశంలో పోల్చుకుంటే గత 15 20 సంవత్సరాల క్రితం అయితే మనకి ఈ పల్లె ప్రజలకంటే పట్టణ ప్రజలలో ఈ గుండె జబ్బులు ఈ హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉండేవి బట్ గత 10 15 సంవత్సరాలలో ఈ నాగరికత పెరిగిపోవడం పట్టణీకరణ పెరిగిపోవడం వలన ఈ జబ్బులు గుండె జబ్బులు అనేవి పల్లెటూర్లలో కూడాను పల్లెటూరు ప్రజలలో కూడాను చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ ఎక్కువగా అనిపిస్తుందండి ఎందువల్ల ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా వినిపిస్తున్న గుండె జబ్బు ఏంటంటే హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మనకి గుండె నిరంతరాయంగా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అన్ని శరీర భాగాలకి రక్త సరఫరా అయ్యేటట్టు చేస్తుంది అలాగే దానికి కావాల్సిన రక్త సరఫరా కూడాను మనకి కరోనరీ ఆర్టరీస్ అంటాం అంటే దాన్ని గుండెకు సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటాం ఈ కరోనరీ ఆర్టరీస్లో ఏ కారణాలైనా అడ్డంకులు ఏర్పడి ఆ రక్తనాళాలు మూసుకుపోవటం వలన గుండె కండరాలకి రక్త సరఫరా తగ్గి మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది దీన్ని మనం హార్ట్ అటాక్ అంటారు దీనికి ప్రధానమైన కారణాలు మనం చూస్తే రెండు రకాలుగా ఉంటాయి ఒకటి నాన్ మాడిఫైబుల్ కారణాలు రెండు మాడిఫైబుల్ కారణాలు నాన్ మాడిఫైబుల్ కారణాలు ఏంటంటే వీటిని మనము ఏమాత్రం మార్చలేము అవి ఏంటంటే మెయిన్గా మన ఫ్యామిలీ హిస్టరీ అంటే మన పూర్వీకులకు అంటే మన పేరెంట్స్కి కానీ మన తాతలకు కానీ మన పూర్వీకులు కానీ గుండె జబ్బులు ఉంటే అవి మనకు వచ్చే అవకాశాలు ఉంటుంది రెండు మన ఏరియాని బట్టి రావచ్చు అంటే నేను ఇందాక చెప్పినట్టు మన ఆసియాలో ఈ గుండె జబ్బులు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 2 నుంచి 3 రకాలు ఎక్కువగా ఉన్నాయి సో వీటిని మనం నాన్ మాడిఫైల్ కారణాలుగా చెప్పుకోవచ్చు